మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పలువురు నాయకులు, శాసనసభ్యులు, మాజీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్రమశిక్షణ చర్యలు హనుమంతరావుపై తీసుకోవాలి, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆయనకి మల్కాజ్గిరిలో ఏదైతే ప్రకటించారో దాన్ని ఉపసంహరించాలనే దిశగా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇంత జరిగినా హరీష్ రావు విజ్ఞత చూడండి, ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. ఆయన మౌనం పాటిస్తున్నాడు హరీష్ రావు. ఆయన తరపున కేటీఆర్, కవిత, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అంతా అండగా నిలబడింది. పత్రికా విలేకరులు వెళ్ళి హరీష్ రావుని స్పందించమంటే ఆయన ఏది కూడా ఆ విషయం మాట్లాడద్దంటున్నాడు. ఆ విధంగా విజ్ఞతను పాటిస్తున్నాడు హరీష్ రావు. మైనంపల్లి హనుమంతరావు సోమవారం శ్రీవారి దర్శనానికి వెళ్ళాడు. సోమవారం 21 ఆగస్టు అదే రోజు హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఎమ్మెల్యేల పోటీ చేయబోయే ఎమ్మెల్యేల జాబితా విడుదలవుతున్న సమయంలో ఆయన శ్రీవారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాడు. అసలు తిరుమల ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకూడదు, ఆధ్యాత్మిక అంశాలు దాటి తిరుమల ప్రాంగణంలో ఎవ్వరూ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకూడదు. అలాగే ఎవరైనా ఉన్నతాధికారులు వెళ్ళినా, ఏదో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెళ్ళినా, ఏదైనా ధర్మం, అలాగే ఏదైనా ఆధ్యాత్మిక అంశాలు, దైవానికి సంబంధించిన అంశాలు మాట్లాడాలి, కానీ పవిత్రమైన ఆ తిరుమల ప్రాంగణంలో రాజకీయ విమర్శలు, రాజకీయాలు మాట్లాడటం, పత్రికా సమావేశాలు పెట్టడం అంత సమంజసం కాదని విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు ఏదో ఆవేశంలో మాట్లాడాను, నోరు జారింది, కోపాన్ని అదుపు చేసుకోలేకపోయానని ఆ ధోరణికి రాకుండా మళ్ళీ అదే తిరుమలలో రెండవ రోజు కూడా మీడియాతో మాట్లాడుతూ, మా అబ్బాయి, మా డాక్టర్ రోహిత్ ఎంతో సేవ చేశాడు, అందువల్ల ఆయనకి సీట్ ఇచ్చే తీరాలి, ఇచ్చే తీరాలి, ఆయన సేవను చూసి ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాడు, మా ఇంట్లో 2 సీట్లు కావాలని. ఇప్పుడు సేవ అంటే జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్, ఆయన కంటి వైద్య నిపుణుడు, జగిత్యాల జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఫీజు ఇచ్చినా ఫీజు ఇవ్వకపోయినా కంటి వైద్య చికిత్సలు చేసి ప్రజాదరణ పొందాడు డాక్టర్ సంజయ్ కుమార్. అట్లాగే తెలుగుదేశం రాజకీయాల్లో క్రియాశీలకం పాత్ర పోషించిన డాక్టర్ ఎన్ సుధాకర్ రావు, ఆయన తండ్రి యతిరాజరావు. యతిరాజరావు గారు ధర్మానికి, నీతికి, నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పెడుతూ ఉండేవారు, చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు ఎన్టీ రామారావు కానీ. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆయన వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎదురులేని నాయకుడిగా ఎదిగాడు. ప్రస్తుత మంత్రి, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఆయన అనుచరుడే. మరి యతిరాజరావు వారసుడిగా డాక్టర్ ఎన్ సుధాకర్ రావు ఆయన పోటీ చేశాడు, గెలిచాడు, ఎమ్మెల్యేగా పనిచేసిన అయినా అక్కడున్న పరిస్థితులను బట్టి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మద్దతు ఇస్తూ డాక్టర్ ఎన్ సుధాకర్ రావు ఈరోజు ఒక నామినేటెడ్ పదవి తీసుకుని తన రాజకీయ జీవితానికి, వైద్య వృత్తికి న్యాయం చేస్తున్నాడు. డాక్టర్ ఎన్ సుధాకర్ రావు
ఆయన ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ రాష్ట్రములో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నలుగురు ఎండోక్రైనాలజిస్టులు ఉంటే ఆయన నలుగురిలో ఒకడు గాంధీ మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ విభాగానికి అధిపతిగా కూడా పనిచేశాడు అందువల్ల డాక్టర్ ఎన్ సుధాకర్ రావు ఆయన సొంత నియోజకవర్గానికి కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ తదుపరి టిఆర్ఎస్ లో చేరిన తర్వాత టిఆర్ఎస్ లో ఉన్న సేవలు అందరికీ అవకాశాలు రాకపోవచ్చు ఎందుకంటే దయాకర్ రావు సుధాకర్ రావు ఇద్దరు కూడా ఒక సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందినవారే మరి వర్ధన్నపేట అది రిజర్వేషన్ అవటం వల్ల ఇద్దర్ని ఒకే వరలో రెండు కత్తులు పెట్టలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల ఈ రోజున ఎస్సీ ఎస్టీ డీసీలకు ఉన్నన్ని అవకాశాలు రాజకీయంలో అగ్రవర్ణాలకు ఉండవు కనుక అగ్రవర్ణాలు ఎనకాలండి నియోజకవర్గంలో నడిపించటం కింగ్ మేకర్లా ఉండటమే గాని వాళ్ళు పోటీ చేయడానికి కూడా అవకాశం రాదు ఎక్కడ చూసినా కులబలం చూస్తారు ఆ నియోజకవర్గంలో ఏ కులం అధికంగా ఉన్నారో చూసి ఈ రోజున భవిష్యత్తు రాజకీయం అంతా కూడా బీసీలదే క్రమేణ అగ్రవర్ణాల యొక్క పాత్ర రాజకీయాల్లో తగ్గిపోతుంది భవిష్యత్తులో బీసీలే ముఖ్యమంత్రులు అవుతారు బీసీలే ప్రధానమంత్రులు అవుతారు బీసీలే రాజ్యాన్ని పరిపాలిస్తారు అటువంటి తరుణంలో వాళ్ళు హనుమంతరావు అగ్రకుల వెలమ కులానికి చెంది ఒక సీట్ ఇస్తే ఒకటి చాలదు నాకు రెండు ఇవ్వాలని కోరుకోవటం సమంజసం కాదని బీఆర్ఎస్ శ్రేణులు విజ్ఞులు కూడా భావిస్తున్నారు ఉన్నది 119 సీట్లు ఒక ఇంట్లో ఈ రెండు సీట్లు ఇప్పటికే కేసీఆర్ మీద చాలా విమర్శలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అది కుటుంబ పార్టీ వారసత్వ పార్టీ కులతత్వ పార్టీ అని కూడా విమర్శలు ఉన్న తరుణంలో కేసీఆర్ కుటుంబమే ఆ కార్లో ఆ కుటుంబం లోడ్ ఎక్కువైపోయింది కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు మళ్ళీ ఇంకొకడు రాజ్యసభకి సంతోషం ఇంత చిన్న పార్టీ దాంట్లో ఇంతమంది కుటుంబ సభ్యులు ఉంటది ఒక లిమిటెడ్ కంపెనీ అవుతుంది కానీ రాజకీయ పార్టీ ఎలా అవుతుంది అని భావిస్తున్నారు అందువల్ల ఒక కుటుంబంలో ఇద్దరికి సీట్లు అడగటం సమంజసము కాదు అది గతంలో జరిగి ఉండొచ్చు భవిష్యత్తులో ఒక కుటుంబంలో ఇద్దరికి ఇవ్వటం అనేది అసాధ్యం సరే కుమారుడు యువకుడు 25 సంవత్సరాలు ప్రోత్సహించడంలో తప్పు లేదు తండ్రి తన మల్కాజిగిరి సీటుని త్యాగం చేసి కుమారుణ్ణి ప్రోత్సహించి అక్కడ గెలిపించి రాజకీయాల్లో ప్రవేశపెట్టి ఇప్పుడు 25వ సంవత్సరంలో ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఆయన 60 ఏళ్ళు వచ్చేసరికి చాలా ఉన్నత పదవులకు వెళ్తాడు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి గవర్నర్ అలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులను అలంకరించే అవకాశం కూడా ఉంటుంది అలా చూసుకోవాలి కానీ నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని చెప్పి రెండు సీట్లు కావాలి రెండు సీట్లు కావాలి నేను రాజీ పడను నా కుమారుడు ఎనలేని సేవ చేశా అంటే నీ కుమారుడు కంటే సేవ చేసిన వాళ్ళు అనేక వందల మంది వేల మంది తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్లు ఉన్నారు రాజకీయాల్లో వివిధ పార్టీల్లో ఉన్నవారు ఉన్నారు అందువల్ల కులం అనేది ఈ రోజున రాజకీయ పార్టీల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని మైనంపల్లి హనుమంతరావుకి చెప్పవలసిన అవసరం లేదు ఈ రోజున మైనంపల్లి హనుమంతరావుని సస్పెండ్ చేస్తారు లేదు ఆయన్ని మల్కాజిగిరి ప్రకటించిన సీటు ఉపసంహరిస్తారు ఉపసంహరించినప్పుడు ఆయన బాట ఏంటి అని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి రెండు సీట్లు రెండు సీట్లు సరే ఇండిపెండెంట్గా పోటీ చేద్దామనే ఒక ఆలోచన ఆయనకు ఉంది ఇండిపెండెంట్గా మల్కాజిగిరిలో హనుమంతరావు గెలవడు మెదక్లో కొడుకు ఆయన కూడా రోహిత్ కూడా గెలవడు ఎందుకంటే గతంలో 2009లో సీటు రాలేదని చెప్పి ఆ రోజున రెబల్గా మారి పద్మా దేవేందర్ రెడ్డి
ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మైనంపల్లి హనుమంతరావు టీడీపీ తరపున పొత్తులో భాగంగా మహాకూటమిలో భాగంగా టీఆర్ఎస్ టీడీపీ సిపిఐ సిపిఎం అందరూ కలిపి మహాకూటమి ఏర్పరిచి ఆ మహాకూటమి అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు విజయం సాధించాడు. పద్మాదేవేందర్ రెడ్డిని అప్పుడు రెబల్గా పోటీ చేసిందని ఆమెను సస్పెండ్ చేసి మళ్ళీ 2010లో పార్టీలోకి తీసుకోవడం జరిగింది. కనుక పద్మాదేవేందర్ రెడ్డికి ఏం జరిగిందో మైనంపల్లి హనుమంతరావు కుమారుడు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అదే జరుగుతుంది, ఓటమి తథ్యం. మల్కాజ్గిరిలో కూడా అదే అవుతుంది. కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తండ్రి కొడుకులు పరాభవం చవి చూడక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళు చూసేదేంటి, ఏ రాజకీయ పార్టీ రెండు ఇద్దరికి సీట్లు ఇస్తుందా అని చూస్తున్నారు. మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు. రేవంత్ రెడ్డితో పరిచయాలు ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు 2014లో మల్కాజ్గిరి సీట్ అడిగాడు మైనంపల్లి హనుమంతరావు. హనుమంతరావు అక్కడ బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు నా వల్ల కాదయ్యా మల్కాజ్గిరిలో అంటే సర్లేండి సార్ నాదొక నేనేదో సర్దుకుంటానులే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో 6 April 2014 ఉదయం చేరాడు, సీట్ అడిగాడు. వాళ్ళు నమ్మకంగా కాంగ్రెస్ వాళ్ళు సీట్ ఇస్తామన్నారు. సాయంత్రానికి జాబితా ప్రకటిస్తే మైనంపల్లి హనుమంతరావు పేరు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా జాబితాలో పేరు లేదు. 12 గంటల కాల వ్యవధిలో సాయంత్రమే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు. టీఆర్ఎస్ పార్టీలో చేరి లోక్సభకు పోటీ చేసి 2014లో మల్లారెడ్డిపై ఓటమి చవి చూశాడు మైనంపల్లి హనుమంతరావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో గతంలో ఆయన అనుభవం చేరిన అనుభవం ఉంది, రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉంది, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులతో పరిచయాలు. ఇవిన్న అక్కడ వచ్చిన సంకటం ఏంటంటే వాళ్ళు ఉదయ్పూర్లో ఒక తీర్మానం తీసుకుంది. ఏది? కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ. ఏమని? ఒక కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇవ్వకూడదు అని తీర్మానం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంకటం ఏర్పడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరిని అడగకుండానే ఆయన ప్రకటించేశాడు, మీడియాముఖంగా ప్రకటించాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం ప్రకటించాడు? నేను హుజూర్నగర్లో పోటీ చేస్తున్నా, నా భార్య పద్మావతి కోదాళ్ళలో పోటీ చేస్తున్నా, ఇద్దరు పోటీ చేస్తున్నామని ఆయనకందరూ ఆయన ప్రకటించేశాడు. ఇక అదొకటైతే కొండా సురేఖ మాజీ మంత్రి కొండా మురళికి కానీ నా కూతురికి కానీ 2 సీట్లు మా ఇంట్లో ఇవ్వండి అని ఆమె కోరుతా ఉంది. వాళ్ళు బీసీ సామాజిక వర్గం. ఇంకా 3వ కుటుంబం మల్లు కుటుంబం. మల్లు అనంతరాములు మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చాడు. ఆ మల్లు అనంతరాములు యొక్క సోదరులు ఇద్దరు ఉన్నారు. పెద్ద ఆయన మల్లు రవి డాక్టరు, ఆయన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అట్లాగే బట్టి విక్రమార్క, మల్లు బట్టి విక్రమార్క, ఆయన కూడా ఈ మల్లు రవి సోదరుడు. ప్రస్తుతము ఆయన మధిర నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా సిఎల్పి లీడర్గా ఉన్నాడు. ఆ కుటుంబం దళిత కుటుంబం, దాంట్లో కూడా 2 సీట్లు అడుగుతున్నారు. ఆయన మధిరలో పోటీ చేస్తే బట్టి విక్రమార్క మల్లు రవి నాగరకర్ణం లోక్సభకు పోటీ చేయాలని ఉన్నాడు. ఇక 3 అయిపోయిన తర్వాత టికెట్ రాలేదని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖానాపూర్ నుంచి రేఖా నాయక్, ఆమె కాంగ్రెస్లో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆమె కూడా 2 సీట్లు అడుగుతూ ఉంది. నాకు ఖానాపూర్ ఇవ్వండి అంటుంది రేఖా నాయక్, నా భర్తకు కూడా ఇంకొక సీట్ ఇవ్వాలి. ఆసిఫాబాద్లో నా భర్త శ్యామ్ నాయక్ అని ఉన్నాడు, ఆ శ్యామ్ నాయక్ ఇవ్వండి అని చెప్పి ఆమె కూడా 2 అడుగుతూ ఉంది. ఈ భర్త రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయకు ఆయన రవాణా శాఖలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు. ఆయన రాజీనామా పెట్టేశాడు. రాజీనామా చేసి ఉద్యోగానికి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగానికి రాజీనామా పెట్టి గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి
భార్య రేఖా నాయక్యము ఖానాపూరు, తనకు శ్యామ్ నాయక్. ఆయన ఆశీర్వాబాద్కి ఇద్దరికీ దరఖాస్తులు పెట్టేశారు. ఆ కుటుంబం ఇద్దరు ఈ రెండు సీట్లు కోరుతూ ఉంది. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్, అప్పుడు ఎన్ని కుటుంబాలైనాయి? 5 కుటుంబాలైనాయి. 5 కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే దేశమంతా అది తెలంగాణ అయితే ఒకటి, మేమైతే ఒకటి అని చెప్పి తిరుగుబాటు వస్తుంది కాంగ్రెస్ నాయకుల్లో. అందువల్ల హైకమాండ్ అతి కష్టం మీద 2018 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి పద్మావతికి ఒప్పుకుంది. ఆ ఇద్దరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కారణం వల్ల సోనియా గాంధీ ప్రత్యేక మినహాయింపు ఇచ్చి ఆ ఇద్దరికి మాత్రం అనుమతి ఇచ్చారు. ఇంకెవ్వరికీ కూడా ఒక కుటుంబంలో 2 సీట్లనే విధానాన్ని ఎవ్వరు కూడా అంగీకరించాల. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి మళ్ళీ ఆయన హైకమాండ్ మీద ఒత్తిడి తెచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు పోటీ చేశారు. వెంకటరెడ్డి ఏమో భువనగిరి లోక్సభ, రాజగోపాల్ రెడ్డి ఏమో శాసనసభకి మునుగోడు నుంచి ఎన్నికయ్యాడు. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైనంపల్లి హనుమంతరావుకి కొడుకు రోహిత్కి ఇచ్చే ప్రసక్తి ఉండదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. హామీ ఇచ్చి కండవా కప్పినా మైనంపల్లి హనుమంతరావుని ఆ రోజు రారా పార్టీలో చేరని కాంగ్రెస్ కండవా కప్పి సాయంత్రానికల్లా జాబితాలో పేరు లేకుండా ఎలా పోయిందో, వాళ్ళు కూడా మల్కాజ్గిరి సీటో మెదక్ సీటో ఏదో ఒక సీట్ ఇచ్చి రెండోదానికి ఒలక్కి అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట ఏది చేయరు. మా జాతీయ విధానము మా హైకమాండ్ అంటారు, తప్పుకుంటారు. ఇటువంటి తరుణంలో మైనంపల్లి హనుమంతరావు భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడు. ఎందుకంటే మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆనాడు ఆలే నరేంద్ర, తదుపరి విజయశాంతి వాళ్ళు లోక్సభకు గెలవటము ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. కనుక మెదక్లో బీజేపీ గెలవటానికి అవకాశాలు ఉన్నాయి. మైనంపల్లి హనుమంతరావు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని సంప్రదిస్తే ఆయన ఎవరిని సంప్రదించవచ్చు? ఆయన మాజీ గవర్నరు, సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావుని కానీ, లేదు సీనియర్ నాయకుడు మాజీ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావును కానీ సంప్రదించే అవకాశం ఉంది. ఎందుకంటే వెలమ సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హనుమంతరావుకి, మురళీధర్ రావుకి, మాజీ గవర్నరు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకి ఏదో దూర బంధుత్వం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ మాత్రం 2 సీట్లు అడిగితే ఇచ్చేదానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రాకపోతే వాళ్ళందరూ వచ్చి బీజేపీలో చేరతారనే ఆ వ్యూహంలో ఉన్నారు. కనుక ఓడిపోయినా పర్వాలేదు, వాళ్ళు నన్ను వదిలిపెట్టి పోకూడదు, ఈ బీఆర్ఎస్లోనే ఉండాలి, ఓడినా బీఆర్ఎస్లో ఉండి వాడాలి కానీ ఇతర పార్టీలకు పోకూడదని కేసీఆర్ వ్యూహరచనలో ఓడిపోయే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, అవినీతి ఎమ్మెల్యేలకు, లైంగిక వేధింపులు, లైంగికంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఎమ్మెల్యేలకు, అవినీతి పరులకు, అక్రమార్జన పరులకు, ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు దూరంగా నివసిస్తున్న వారికి, నియోజకవర్గంలో అందరూ వచ్చి ఈయన వద్దు మాకు అని కోరినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వటంలో చిదంబర రహస్యం ఏంటంటే, వీళ్ళు నేను గనక సీట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతారు ఈటల రాజేందర్ దగ్గరికి బీజేపీకి. అందువల్ల ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీని వీడకుండా ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు లేకుండా చేయటాని కోసం పన్నిన వ్యూహం. ఆయనకి తెలుసు ఈ
ఎమ్మెల్యేలు చాలామంది ఓడిపోతారనే తెలుసు. అయినా కేసీఆర్ వ్యూహం ఏంటంటే ఇతర పార్టీలలో వీళ్ళు చేరకుండా చేయటమే ఆయన లక్ష్యంగా వాళ్ళని మళ్ళీ సిట్టింగులకు సీట్లు ఇచ్చాడు. ఇటువంటి తరుణంలో మైనంపల్లి హనుమంతరావు ఆయన చేసేవి సెల్ఫ్ గోల్ వేసుకోకూడదు, ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. యువకుడిని కుమారుణ్ణి డాక్టర్ రోహిత్ని ప్రోత్సహించడం మంచిదే. రోహిత్ని నిలబెట్టి తను పక్కకు తప్పుకొని తను మార్గదర్శకుడిగా ఉండొచ్చు. ఏం చేస్తారు ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళి ఏం చేస్తారు? మైనంపల్లి హనుమంతరావు పెద్ద మనసుతో ఆయన తప్పుకొని కుమారుడికి సీట్ ఇవ్వాలి కానీ నేనుంటా నా కొడుకుంటాయి రెండు సీట్లు ఉన్నాయే 119, 119లో ఎంఐఎం సీట్లు 7 పోతే ఉన్నాయి 112, 112లో ఇప్పటికే అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారు, 58 మందికి అగ్రవర్ణాలు వాళ్ళకి ఇచ్చారు, బీసీలకి తీరని అన్యాయం జరిగింది, 58 మంది అగ్రకులాలు 22 మందికే బీసీలకి ఇచ్చారు. అగ్రకులాల్లో కూడా 0.5% 1% ఉన్న వెలమ సామాజిక వర్గానికి 11 సీట్లు ఇచ్చారు, 5% 6% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 40 సీట్లు ఇచ్చారని బీసీలు ఆగ్రహవేశాలకు గురవుతున్న తరుణంలో ఈటల రాజేందర్ ఆయన ముదిరాజ్ సామాజిక వర్గం బీసీలందరినీ ఐక్యపరిచి బీసీ సంఘాలనందరినీ ఏకతాటిపై తెచ్చి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో బీసీ బిడ్డకు అధికారంలో వచ్చే అర్హత లేదా? పల్లకీలు మొయ్యటమేనా? పల్లకీలో కూర్చునే మనకు తెలివితేటలు లేవా అని చెప్పి బీసీలను చైతన్యపరిచి బీసీ సంఘాలన్నీ సంఘటితమై పార్టీలు కాదు ముఖ్యం, ఏ పార్టీ అయితే బీసీలను గౌరవించి బీసీలకు అధికంగా సీట్లు ఇచ్చి బీసీని ముఖ్యమంత్రి చేస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇద్దాం అని చెప్పి బీసీ సంఘాలందరూ కూడా ఐక్య పోరాటం జరుపుతూ జాగృతమై ఈ బీసీ ఐక్యత అనే అంశం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారబోతూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వెలమ సామాజిక వర్గం కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీజేపీ అధికారంలోకి వస్తే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు, 1,60,00,000 ఓట్లు ఉన్న బీసీలు, 133 కులాల వాళ్ళు, విద్యాధికులు మేధావులు విజ్ఞులే కాకుండా గ్రామాలలో ఉండే నిరక్షరాస్యులు కూడా. అన్నా, బీసీలు మన రాజ్యపాలనకు పనికిరామా? ఓట్లు మనవి సీట్లు వారివా అని చెప్పి వాళ్ళలో కూడా అవగాహన కలిగి ఈ బీసీ ఉద్యమం మరింత బలపడితే బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం అసంభవమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా మైనంపల్లి హనుమంతరావు 2 రోజుల పాటు తిరుమలలో అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత దక్షిణ భారతంలోండి మరికొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని నేను హైదరాబాద్ నగరంలో వచ్చి నా హితులు సన్నిహితులు నా శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన మంకుపట్టు పట్టుకుని నా కుమారుడికి నాకు 2 సీట్లు ఇవ్వాల్సిందే, ఎవరైతే నాకు ఏ పార్టీ అయితే 2 సీట్లు ఇస్తారో ఆ పార్టీ పట్ల మక్కువ చూపించే విధంగా ఉన్నాడు. అందువల్ల 2 సీట్లు ఇచ్చే పార్టీ తెలంగాణలో బీజేపీ ఒకటే ఉన్నది కనుక మైనంపల్లి హనుమంతరావు భారతీయ జనతా పార్టీలో చేరతాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వేచి చూద్దాం, ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన దారి ఎటు హస్తం గూటిక, మరి కాషాయ కండవా కప్పుకొని కమలం గూటిక అనేది త్వరలో నిర్ణయం కాబోతున్నది.